తెలంగాణలో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి మాట్లాడుతున్నాం. మా ప్రతినిధి వంశీ మనకు అందుబాటులో ఉన్నారు. వంశీ, నిజంగా అంటే కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ప్రజల ప్రాణాలు పోతున్న దుస్థితి మనకి తెలంగాణలో కనిపిస్తుంది. అయితే ఈ నిర్లక్ష్యం దీని విలువ, దీని ఖరీదు ఎంత అనంటే, కేవలం పేద ప్రజల ప్రాణాలు మాత్రమే కాదు, ఇవాళ ఏదో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెళ్లే వాళ్ళకి మందులు దొరకట్లేదు, డాక్టర్లు లేరు అంటే ఎంతో కొంత స్తోమత ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కి వైద్యం కోసం వెళ్లే వాళ్ళ సమస్య మాత్రమే కాదు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ నిల్చున్నా కూడా ఇవాళ ఎండ ఉన్నా, గాలి ఉన్నా, ఎక్కడున్నా దోమలు రాజ్యం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మినిమం చర్యలు లేకపోతే, ప్రభుత్వం మినిమం చేయాల్సిన పనులు కూడా చేయకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్లే వాళ్ళే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నా కూడా రోగాలు వచ్చే దుస్థితి కనిపిస్తుంది. ఇమ్యూనిటీ రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఇది ఓవరాల్గా ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా పరిణమించే అంశంగా భావించాల్సిన అవసరం ఎట్లా కనిపిస్తుంది? ప్రభుత్వ ఆసుపత్రులే కాదు, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రోగులతోటి బారులు తిరిగిన పరిస్థితి కనపడుతూ ఉంది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణాలు చూస్తే మాత్రం అటు డెంగ్యూ కావచ్చు, దాంతోపాటుగా మలేరియా, ఈ వీటికి సంబంధించినటువంటి ఎక్కువ దోమకటి వ్యాధులతోటి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వానాకాలంలో విషజ్వరాలు ప్రబులుతూ ఉంటాయి. ఇప్పుడు రాబోయేది మరో 15-20 రోజులు అయితే చలికాలం ప్రారంభమవుతుంది, అప్పుడు ఆస్మా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు పడినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కొంత పొగ ద్వారా కావచ్చు, పొల్యూషన్ ద్వారా కావచ్చు, వీటి ద్వారా కొంత ఆస్మా వ్యాధిగ్రస్తులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దుమ్ము ధూళి ఎక్కువ ఉంటే కూడా వీటికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఆ దిశగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ముందస్తుగా హెల్త్ క్యాలెండర్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ సీజన్లో ఏ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది, డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి అలర్ట్స్ ఉంటుంది, ఇండియన్ హెల్త్ సంబంధించినటువంటి ఏ సీజన్లో ఎలాంటి వ్యాధులు ప్రబులుతాయి అనేది సంబంధించినటువంటి అంశాలను ముందస్తుగానే సిద్ధమయ్యి వాటిని అరికట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రయత్నం శూన్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే అటు వానాకాలానికి ముందే సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం నిర్వహించినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ మొన్న ఈ మధ్య వర్ష కథనాలు అనేవి ప్రసారమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించడం జరిగింది. ఆ రివ్యూకి వైద్యారోగ్య శాఖ మంత్రి డుమ్మా కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సపరేట్ వైద్యారోగ్య శాఖ మంత్రి రివ్యూ నిర్వహించి అటు అధికారులను ఆసుపత్రులకు పంపించడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం, అంటే వారం 10 రోజుల క్రితం, పలువురు అధికారులు ఆసుపత్రులను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా ఫీవర్ ఆసుపత్రిని కూడా పరిశీలించడం జరిగింది. ఫీవర్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ లేడని తెలుసు, దాంతోపాటుగా 3 డాక్టర్లు పనిచేస్తుండడం తెలుసు, దాంతోపాటుగా రోగుల సంఖ్య పెరిగిందని కూడా తెలుసు. కానీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా సూపరింటెండెంట్ రాలేదు, కొత్తగా వైద్యుల నియామకం అనేది చేపట్టలేదు. అంటే ఎంత నిర్లక్ష్యం అనేది కూడా మనకు దీంతో అర్థమవుతా ఉంది. మరోపక్క గాంధీ ఆసుపత్రికి సంబంధించి కూడా టెర్షియరీ కేర్, హై రిస్క్ కేసెస్ని ఎక్కువ హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దాదాపుగా 4 రోజులు కావస్తూ ఉంది. ఏదైతే నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, వారిని వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. మరోపక్క నీలుఫర్ ఆసుపత్రిలో ఇంతకు ముందు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, వారు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని మళ్ళా నీలుఫర్ ఆసుపత్రికి రావడం జరిగింది. కానీ ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత, పాత సూపరింటెండెంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కోర్టు ఆర్డర్ ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త సూపరింటెండెంట్కి ఏదైతే ఉన్నటువంటి వారు పాత సూపరింటెండెంట్ ఛార్జ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఇప్పుడు వారిద్దరి మధ్య గొడవతోటి కూడా నీలుఫర్ ఆసుపత్రి కూడా కొంత ఆగమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మరో పక్క చూస్తే మాత్రం ఉస్మానియా ఆసుపత్రిలో కూడా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పాలనే కొనసాగుతూ ఉంది. మందుల కొరత మనకు కనిపిస్తూ ఉంది, బెడ్స్ లేని కొరత మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉస్మానియాలో శానిటేషన్ సమస్య కూడా మనకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మరోపక్క ఆసుపత్రుల్లో శానిటేషన్ ఇబ్బంది కూడా మొదలైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ శాఖ ఏదైతే అలర్ట్గా లేకపోవడంతో దోమకాటు వ్యాధుల సంఖ్య అనేది కొంత ఎక్కువగా పెరుగుతూ ఉంది. 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఆర్టీసీ కళాభవన్లో వైద్యారోగ్య శాఖ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ ఏదంటే ఎపిడెమియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి 2025 వరకు కల్లా కూడా అటు మలేరియా ఫ్రీ తెలంగాణగా చేయాలని కూడా ప్రతిజ్ఞ చేశారు 2 సంవత్సరాల క్రితం. అయితే అప్పుడు సంఖ్య చూస్తే మాత్రం కేవలం 1-2 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ ప్రజెంట్
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రజెంట్ వందల సంఖ్యల్లో మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. అంటే మలేరియా మళ్ళీ తిరిగి ఎలా విజృంభించేది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరోపక్క చికెన్ గున్యా, చికెన్ గున్యా అనేది దీర్ఘకాలికంగా కొన్నిసార్లు బాడీ పెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇవి రాకుండా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నటువంటి ఉంటుంది. ఇవే కాకుండా వీటన్నిటికి సంబంధించినటువంటి కాకుండా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కూడా ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలి, రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించినటువంటి కిట్స్ ఏర్పాటు చేయాలి. వీటికి కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మందులు లేని కొరత కూడా కొంత మనకు ఆసుపత్రుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైతే నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కొన్ని ఆసుపత్రుల్లో లైఫ్ సేవ్ మెడిసిన్స్ కూడా లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే వంశీ, ఏదైనా కూడా ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే ఇదంతా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్, మీరు అన్నారు గతంలో మలేరియా కేసెస్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, కేసులు ఏ స్థాయిలో ఉన్నాయని, ఇదంతా కూడా చేజేతులా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వచ్చిన పరిస్థితిగానే భావించాల్సిన అవసరం ఎంతవరకు కనిపిస్తోంది? ఖచ్చితంగా, ఎందుకంటే పారిశుద్ధ్య లోపం ఉంటే రోగాలు పెరుగుతాయి. పారిశుద్ధ్యాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి శానిటేషన్ మెయింటైన్ చేస్తే రోగాలు అనేది ప్రబలవు. ప్రజెంట్ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతం వరకు అన్ని గ్రామాలు పట్టణాలు మండలాల కంటే కూడా హైదరాబాద్ నగరంలో అవుట్ బ్రేక్ అయితే అయిందని అంటే డెంగీ మనకు అర్థం చేసుకోవచ్చు ఎంత పారిశుద్ధ్య లోపం అనేది హైదరాబాద్లో ఉంది అనేది సంబంధించి కూడా. దాంతోపాటుగా దోమల నివారణకు తీసుకున్నటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కనీసం జిహెచ్ఎంసి సిబ్బందికి సంబంధించి కూడా ఈ ఫాగింగ్ ఏదైతే దోమల నివారణకు సంబంధించినటువంటి ఫాగింగ్ చేయడానికి కొంత వారికి నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి కూడా చేయకపోవడం మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ప్రబలే అవకాశం ఉంటుంది, ప్రధానంగా నాలా ప్రాంతాలలో కొంత డేంజరస్గా వ్యాధులు పెరుగుతూ ఉంటాయి దోమకాటుతోటి, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా మున్సిపల్ శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ దిశగా ఇప్పటివరకు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం అర్థం కావడం లేదంటున్నారు ప్రజలు కూడా.